హాయ్ ఫ్రెండ్స్, మనం చాలామంది ఇళ్ళలో వాళ్ళ యొక్క పూర్వీకుల తాతల ముత్తాతల యొక్క ఫోటోలను చూస్తూ ఉంటాం. అలాగే చాలామంది ప్రతి సంవత్సరం ఏదో ఒక పండుగలో లేదా ఏదో ఒక రోజున ఆ ఫోటోలకి పూజలు చేస్తూ ఆ ఫోటోలోని వాళ్ళు బ్రతుకుండేటప్పుడు వాళ్ళకి ఏవైతే వస్తువులు నచ్చుంటాయో అవన్నీ ఆ ఫోటోల ముందు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అలాగే చాలామంది దేవుని యొక్క ఫోటోల దగ్గర, కొంతమంది దేవుని యొక్క గదిలో కూడా ఈ చనిపోయే వాళ్ళ ఫోటోలు పెట్టి దేవుళ్ళతో పాటు ఈ చనిపోయే వాళ్ళకి కూడా దీప నైవేద్యాలను పెట్టి పూజిస్తుంటారు. ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య వచ్చేటప్పుడు దేవుడికి మొరపెట్టుకోవడం మన ఆచారం. ఆ విధంగా దేవునికి పూజించడానికి ఎక్కువగా గుడికి వెళ్తుంటారు. గుడి తర్వాత ఎక్కువ మంది తమ ఇళ్లలోనే దేవుని గదులను ఏర్పాటు చేసుకుని ఆ గదిలో దేవుణ్ణి పెట్టి నిత్యం పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇంట్లో దేవుణ్ణి పెట్టి పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక పరిస్థితి, సంతోషం కలుగుతాయని అందరి నమ్మకం. ఈ విధంగా ఎంతో భక్తితో పూజించే దేవుడి గదిలో దేవుడి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలు పెట్టవచ్చా లేదా? వాస్తు ప్రకారం చూసుకుంటే ఈ చనిపోయిన పూర్వీకుల యొక్క ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఏ ప్రదేశంలో ఏ దిక్కుగా ఉంటే మంచిది? అలాంటి విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వాళ్ళకి ఎంతో ఇష్టమైన వారి యొక్క స్నేహితులు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రుల యొక్క ఫోటోల్ని పూజ గదిలో దేవుడితో పాటు పక్కన పెట్టి పూజిస్తుంటారు. వాస్తు ప్రకారం, శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఇలాగ దేవుడితో పాటుగా చనిపోయిన వాళ్ళ ఫోటోలను పెట్టి పూజించకూడదంట. చాలామందికి తెలియకుండా ఇలా దేవుడితో పాటు చనిపోయిన వారిని ఫోటోలు పెట్టి పూజిస్తున్నా అది చాలా తప్పు అంట. ఈ విధంగా నిత్యం దేవుడితో పాటు చనిపోయిన వాళ్ళ ఫోటోలకు కూడా పూజిస్తుండడం వల్ల చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని ఇలా దేవుడి పక్కనే వాళ్ళ ఫోటోలను కూడా పెట్టి పూజిస్తుంటారు. కానీ ఈ విధంగా దేవుడితో పాటు పూజలు చనిపోయిన వారికి అందించడం వల్ల, ఆ విధంగా పూజించడం వల్ల దేవుళ్ళు ఆగ్రహిస్తారని కొంతమంది తత్వవేత్తలు చెబుతున్నారు. ఈ విధంగా దేవుని గదిలో చనిపోయిన వాళ్ళ ఫోటోలను పెట్టుకుని పూజిస్తే దురదృష్టంతో పాటు ప్రశాంతత కోల్పోవడం, శ్రేయస్సు కలగకుండా ఉండడం, ధనం కూడా కోల్పోవడం కూడా జరుగుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తుంది. వాస్తు ప్రకారం చూసుకుంటే పూజ గది ఎవరికైనా ఈశాన్యం దిశలో ఉండాలి. చనిపోయిన పెద్దవాళ్ళ ఫోటోలు ఇంట్లో వాయువ్య దిశలో మాత్రమే పెట్టాలి. ఈ విధంగా వాస్తు ప్రకారం చూసుకుంటే దేవుడి గది వేరే దిశలో, చనిపోయిన వాళ్ళ ఫోటోలు వేరొక దిశలో ఉంటాయి. కానీ చనిపోయిన వాళ్ళ ఫోటోలను తెచ్చి ఈశాన్యంలో ఉన్న పూజ గదిలో పెట్టడం వల్ల మంచి జరిగే అవకాశం లేదంట. ఈ విధంగా చేయడం వల్ల చాలామందికి వారింట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందంట. ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కుటుంబంలోని సభ్యులకు మానసిక ప్రశాంతత ఉండదు. అలాగే వాళ్ళ మధ్యన తెలియకుండానే మనస్పర్ధలు ఎక్కువగా వస్తుంటాయంట. అందుకే ఎప్పుడు కూడా ఏ ఇంట్లోనైనా చనిపోయిన వాళ్ళ ఫోటోలు వాయువ్య దిశలో, పూజ గదిని ఈశాన్యం దిశలో ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండింటినీ కలపకూడదంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.